హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఏపీలోని అన్ని ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారము వార్తాపత్రికల్లోనివి చూద్దాము. సో చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా. ముందుగా ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఉందండి, దాని వివరాలు చూద్దాము. ఏపీ అంగన్వాడీలో ఉద్యోగాలు విడుదలయ్యాయి. సో ఏ జిల్లాలో ఎవరు అప్లై చేసుకోవాలని చూద్దాము. ఏపీబిఎస్సి గ్రూప్ 4 పరీక్ష తేదీలు కూడా ప్రకటించడము జరిగింది, మెయిన్స్కి సంబంధించినవి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫుల్ డీటెయిల్స్. ముందుగా చిన్న లైక్ చేయండి, మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ కోసం. సో గాయస్, ఏపీ గ్రామవార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందచేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి, పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము, అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకు ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో, కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్వి అయితే రూపొందించాము కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామవార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1, నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్ వ్యూ కనిపిస్తుంది, కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉన్నాయండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. ఏపీపిఎస్సి గ్రూప్ 4 మెయిన్ పరీక్ష 4వ తేదీన అంటూ మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ గ్రూప్ 4 పోస్టులకు సంబంధించి మెయిన్స్ పరీక్ష తేదీని ఏపీపిఎస్సి ప్రకటించింది. జిల్లా కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మెయిన్స్ పరీక్ష తేదీ ఏపీపిఎస్సి ప్రకటించింది. జిల్లా కేంద్రాల్లో 4 ఏప్రిల్ రెండు షిఫ్టుల్లో మెయిన్స్ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లుగా తెలియచేయడం జరిగింది. మరి ఈ నెల 27వ తారీఖు నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ మనకు అధికారికంగా ప్రకటించడం జరిగింది. మెయిన్స్కి హాజరవుతున్న వారు 11574 మంది అంటూ మనకు తెలుస్తుంది. సో చాలా సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చిందండి, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత. సో ఒకే ఒక స్టెప్ ఉందండి ఇంకా మీకు నోటిఫికేషన్ మీకు ఉద్యోగం రావడానికి. సో ఆల్రెడీ చాలామంది ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. లాస్ట్ మూమెంట్లో మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో దానికోసము మన యాప్లో కూడా మోడల్ పేపర్స్ సిద్ధంగా ఉన్నాయండి. పేపర్ 1కి 10 మోడల్ పేపర్స్, పేపర్ 2కి 10 మోడల్ పేపర్స్, మొత్తం 20 మోడల్ పేపర్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి, సో నేను మీకు ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను, ఓకే. నెక్స్ట్ డిఎస్సి లేనట్లేనా అంటూ ఒక అప్డేట్ ఇక్కడ రావడం జరిగిందండి. టీచర్ ఖాళీలు 717 మాత్రమేనట, నిరుద్యోగులకు జగన్ సర్కార్ టోపీ. 4 ఏళ్ల నుంచి అభ్యర్థుల ఎదురు చూపు అంటూ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయ పోస్టుల నియామకాల గురించి మరి మంత్రి బొత్స సత్యనారాయణ గారు 717 ఖాళీలు మాత్రమే ఏపీలో ఉన్నాయంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే మనము చూడవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా కాళ్ళు కాయలు కాసేలా చూస్తున్నటువంటి అభ్యర్థులకు సో ఇది పెద్ద నిరాశగా చెప్పుకోవచ్చండి. మరి తెలిసి అన్నారో తెలియకన్నారో లేకుండా అంతే ఉన్నాయో తెలియదు, కానీ సో మరి ఈ విధంగా స్పందించడం అయితే జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే
10,000 ఉద్యోగాలు ఉన్నాయి అంటూ మళ్ళీ చెప్పడం అయితే జరిగింది. అందులో ఒకటి గమనించాలి, 2009 డిఎస్సిలో మిగిలిపోయిన కోర్టు కేసులో మిగిలిపోయినటువంటి 7,000 ఖాళీలు, 25,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు మనకి. యాక్చువల్గా అందులో 7,000 ఖాళీలు 2009 బ్యాచ్ వాళ్ళకి, నెక్స్ట్ 2004 వాళ్ళకి కొన్ని ఇచ్చారు, 1998 వాళ్ళకి కొన్ని ఇచ్చారు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి ఖాళీలు 5,000 పైచిలకు మాత్రమే అంటూ మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో 14,000 ఉన్నాయంటూ మళ్ళీ నెక్స్ట్ డేనే చెప్పడం జరిగింది. కానీ మరి వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారంటే ఆగస్టు, జూలై ఆగస్టు ఆ టైంలో భర్తీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. నిజంగా డిఎస్సి నోటిఫికేషన్లో మెగా డిఎస్సి కనీసం 15,000 పైగా ఇవ్వకుంటే మాత్రం దాని ఇంపాక్ట్ అయితే చాలా తీవ్రంగా పడుతుందండి నిరుద్యోగుల పైన. లక్షల మంది ఉన్నారు ఆల్రెడీ బీఈడి డిఈడి చేసి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ప్రిపరేషన్లోనే ఉన్నారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, 2009 డిఎస్సిలో ఎంపికైన 1910 మందికి, 2021లో కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు, కరెక్ట్. 2018లో ఎంపికైన 7,254 మంది అభ్యర్థులకు 2021లో నియమించారు, 98లో 5,430. అంటే వారిని ఎప్పుడో జరిగినటువంటి రిక్రూట్మెంట్ కోర్టు కేసుల ద్వారా ఆగినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఖాళీలను కూడా భర్తీ చేశామంటూ, మరి ప్రజెంట్ ఉన్నటువంటి ఖాళీల నుంచి వాటిని తీసేయడం అయితే ఇక్కడ మనము గమనించదగ్గ విషయము. ఓకేనా? అవి తీసేశారు కంప్లీట్గా, బ్యాక్లాగ్ కూడా 507 కల్పించామని. సో ఈ విధంగా అయితే చెప్తున్నారు మరి. సో ఎన్ని భర్తీ చేస్తారు ఏంటి అనేది మాత్రమైతే మనము చూడాల్సి ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీ అండి. సిడిపిఓ మంగమ్మ గారు తెలియజేశారు. కృష్ణలంక జిల్లా పరిధిలోని విజయవాడ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ 2 పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా సిడిపిఓజి మంగమ్మ గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్ట్ 2 పరిధిలోని 11వ డివిజన్లో జార్జిపేట నందు ఓసీ కేటగిరీలో అంగన్వాడీ, 2వ డివిజన్ మాధవరం 1 నందు ఎస్సీ కేటగిరీలో, 14వ డివిజన్ శ్రీనివాస నగర్ కాలనీ నందు ఓసీ కేటగిరీలో, 16వ డివిజన్ మధురానగర్ బీసీడీ కేటగిరీలో, 17వ డివిజన్ ద్వారకానగర్ నందు ఎస్టీ కేటగిరీలో, రాణిగారి తోట 2 నందు ఒక ఓసీ కేటగిరీలో, 22వ డివిజన్ డ్రైవర్ పేట 2 నందు బీసీ బి కేటగిరీలో, అలాగే గుల్లపూడి రామవరప్పాడు నందు ఓసీ కేటగిరీకి అంగన్వాడీ సహాయకుల పోస్టులను, ప్రసాదంపాడు 8 నందు మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టు భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తుంది. వీటిని ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సింపుల్ అండి. విజయవాడ పరిధిలోని ఇప్పుడు ఏ ప్లేసెస్ అయితే చెప్పానో అక్కడ ఐసిడిఎస్ కేంద్రాలను ఉంటాయండి. సో అక్కడికి మీరు వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. మీకు అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అని కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో గైస్, మరి ఇది ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. ఓకే, సో ప్రతిరోజు ఈ విధంగానే అందచేస్తానండి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.